రెండు తెలుగు రాష్ట్రాలలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ జ్యువెలరీ షాప్ ముకుంద జ్యువెలరీస్. అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో బంగారం ధరలో హెచ్చు తగ్గులు నమోదవుతూనే ఉన్నాయి. ఈరోజు కూడా 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 60,000 రూపాయల మార్కుకు దిగువనే కొనసాగుతోంది. నిన్నటి ముగింపు ధరలే ఇవాళ యథాతథంగా ఉన్నాయి. గత కొన్ని నెలలుగా కొద్దిపాటి పెరుగుదల తగ్గుదలతో బంగారం ధరలు కొనసాగుతున్నాయి. తగ్గినప్పుడే కొనుగోలు చేయాలనుకునే వారికి మాత్రం ఇది సదవకాశంగా మారింది. దీనికి తోడు పెళ్లిళ్ళు పండుగలు వరుస కడుతుండటంతో కొనుగోలుదారులు కూడా ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే మదుపరులు మాత్రం ఆలోచించి అడుగులు వేస్తున్నారు. అంతర్జాతీయ పరిణామాల కారణంగానే దేశీయంగా బంగారం ధరలు హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్నాయని బులియన్ వర్గాలు అంటున్నాయి. అయితే మున్ముందు బంగారం ధరలు భారీగా పెరిగే అవకాశాలు లేకపోలేదని కూడా అంచనా వేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో బంగారం వెండి ప్రారంభ ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర 59,450గానే కొనసాగుతుండగా 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు 54,500 దగ్గరే మార్కెట్ ప్రారంభమైంది. ఇక విజయవాడ విశాఖపట్నం మార్కెట్లలో కొద్దిపాటి తేడాలు కనిపిస్తున్నాయి. కాగా చెన్నైలో కూడా నిన్నటి ముగింపు ధర యథాతథంగా కొనసాగుతోంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 59,780 రూపాయల దగ్గర ట్రేడింగ్ జరుగుతుండగా 22 క్యారెట్ల బంగారం ధర 54,800 రూపాయల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇక వెండి ధరలు కూడా ఇవాళ నిలకడగానే ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి 77,000 రూపాయల దగ్గర మార్కెట్ జరుగుతోంది. ఇక ముంబై మార్కెట్లో ఈరోజు కూడా 73,500 వద్ద ప్రారంభ కొనుగోళ్లు మొదలయ్యాయి.